గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన కోనసీమ జిల్లాలో ముంపు లంక గ్రామాల్లో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు ప్రజా సంఘాల బృందం పర్యటించింది. ఈ బృందంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సీపీఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు నాయకులు జి దుర్గాప్రసాద్ ఎస్ సూర్యనారాయణ ముమ్మిడివరం ఐపోలవరం కాట్రేనికోన మండలాలలో పలు లంక ముంపు గ్రామాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు యువత పెద్ద ఎత్తున వారి సమస్యలను ఎమ్మెల్సీ ఐవి బృందానికి సమస్యలు ఏకరవు పెట్టారు. వరద బాధితులను ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని ఆహారం మంచినీరు పాలు అందించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవి మాట్లాడుతూ వరద బాధితులకు ఆహారం అందించాలి, పాలు గుడ్లు నిత్యావసరాలు అందించాలని, వరద బాధిత గ్రామాల్లో ప్రజలను తక్షణం పునరావాస కేంద్రానికి తరలించాలని, ప్రజలకు అవగాహన కల్పించి పునరావాస కేంద్రాలు తరలించాలని కోరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసి ఆయా గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఏటుగట్ల పటిష్టతకు రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నారాయణ, రామకృష్ణ, రమణ, అప్పలస్వామి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్నటి రోజు 5 మండలాలు, ఈ రోజు 3 మండలాల్లో ముంపు ప్రాంతాలని పర్యటించడం జరిగింది. మంత్రులు అధికారులు కూడా పర్యటించి వెళ్ళారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క వరద ప్రభుత్వానికి ఇప్పుడు గుణపాఠం చెప్పాలి. రాబోయేటువంటి కాలంలో ఇట్లాంటి ప్రమాదాలు నివారించేదానికి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఉండాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ప్రాణ నష్టం జరగలేదు, జంతు నష్టం జరగలేదు, కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించగలిగారు. కానీ ఇక్కడ సహాయ చర్యలకు సంబంధించినంత వరకు చూస్తే అది పూర్తి సంతృప్తికరంగా ఉందని చెప్పి మాత్రం మాకు అనిపించడం లేదు. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రివ్యూలు వచ్చేటువంటి లెక్కలు కూడా అవి వాస్తవమైనటువంటి లెక్కలుగా ప్రతిబింబించట్లేదు. ఎందుకంటే పునరావాసంలో వేల కొలది ఉన్నారు, ఇంతమందికి ఇవి సరఫరా చేశాం అనేటువంటి లెక్కలు చెప్తూ ఉంటారు. అవన్నీ వాస్తవాల కొద్దీ భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి నిన్నటి రోజున పి గన్నవరం మండలం లంకల గన్నవరం వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 3 రోజుల నుంచి వరదలో ఉన్నాం, మమ్మల్ని ఎవడో కూడా పలకరించలేదు, చూడలేదు, మాకేమీ నీళ్ళు లేవు, పాలు లేవు, ఆహారం లేదు, వ్యవహారం లేదు. ఆ లోపలికి పడవేసుకుని వెళ్తే ఇంకో ఉదయం నుంచి ఇలాగే ఉన్నాం, మాకేమీ తిండి అందలేదు, వ్యవహారం లేదని దీనంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఆ రకంగా ఒక్కో చోట ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని ముంపు గ్రామాలు చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను అప్పన వెళ్ళి అక్కడ 3 గ్రామాలు ఇంచుమించుగా 10,000 మంది జనాభా ఉంటారు. 10,000 మంది జనాభాకి నువ్వు ఏదో 2 పడవల్లోనూ 3 పడవల్లోనూ ఆహార పదార్థాలు అందించేశానంటే అది అందరికి అందేటువంటి వ్యవహారం కాదు. అది పరిస్థితి. అంటే మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి కనీసంగా ఈ వరద పరిస్థితుల్లో ఒక మ్యాక్సిమంగా ఒక ప్రజలు సంతృప్తికరంగా ఉండేటట్లుగా, బాధలేదు మమ్మల్ని ఆదుకున్నారనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం యొక్క సహాయక చర్యలు ఉండాలని చెప్పి మేము అంటున్నాం. కానీ అంత సంతృప్తి చెందేటువంటి పరిస్థితులు అయితే లేనటువంటి పరిస్థితి ఈరోజు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక చోట ఏమో వలలు కొట్టుకుపోయి చెప్పండి, ఒక చోట ఏమంటే మా మట్టిళ్ళన్ని కొట్టుకుపోయి చెప్తున్నారు. ఇప్పుడు మట్టిళ్ళు కొట్టుకుపోయినాయి, ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 2,500 రూపాయలు ఇస్తానంటుంది. ఇల్లు కొట్టుకోవడం 2,500తో నువ్వేం చేస్తావు? పక్క రాష్ట్రం ఏదో కుటుంబానికి 10,000 అని చెప్తుంది. నువ్వు ఆ రకంగా నువ్వు ఒక నిజాయితీగా ఈ వరద ప్రజలు తగ్గినటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాలలో మీ అధికార యంత్రాంగం ద్వారా ఇల్లు కొట్టుకునేటోడు వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ ఇంట్లో సామాన్లు కొట్టుకున్నాడు నిజాయితీగా అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం అనేటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతిలో సహాయ చర్యలు కూడా చేయాలి. అలాగే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టింది, కానీ వీళ్ళు వాస్తవంగా వాళ్ళు తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇల్లు సర్దుకుని పొయ్యి పెట్టుకుని పని చేసుకునేటువంటి టైం కూడా కొంత టైం పడుతుంది. అందువల్ల వాళ్ళు అలాగే స్టేబుల్కి వచ్చేటువంటి వరకు కూడా ఈ సహాయ కార్యక్రమాలు, ఈ ఆహారం వ్యవహారం ఇవన్నీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిజ రోజువారీ పని చేసుకునేటువంటి పరిస్థితి వచ్చే వరకు